దాచేపల్లి మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేసి బదిలీపై దొరికి కళాశాలకు వెళుతున్న ప్రిన్సిపల్ సిహెచ్వి రమణకు మంగళవారం కళాశాల సిబ్బంది సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నడుకుడి సర్పంచ్ బొరి విజయకుమార్రెడ్డి, కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ తెలనాకుల సత్యనారాయణ, బొరి కృష్ణారెడ్డి, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని ప్రిన్సిపల్ దంపతులను, సత్యనారాయణ దంపతులను సన్మానించారు. ఈ సంవత్సరం మేము ఒక సంవత్సరం పరిస్థితిని బట్టి ఈ సంవత్సరం మేము సుమారుగా 200 లేకుండా అడ్మిషన్స్ ఉంటాయను. ఇప్పటికీ 130, 140, 150 మధ్యలో ఉన్నది. అయితే మనకి ఇంకా ఒక నెల టైం ఉంది అడ్మిషన్స్కి, ఇంకొక 20, 30, 40 రావచ్చు. కానీ మనము రీచ్ కావడానికి 200 రావడానికి అవకాశం మాకే అవ్వమంటే, కానీ దీని కూడా మీరు ప్రయత్నం చేస్తే మీ వల్ల ప్రయత్నం దొరికితే ఉన్నారు. ఇప్పుడు కూడా 10th పాస్ అయిన వాళ్ళు ఎక్కడికి పోకుండా కొట్టుమిట్టాడుతా ఆ కాలేజీకి పోతాను, డబ్బులు లేవు, ఈ కాలేజీలో చదువు రాలేదు చెప్పేవాడు లేదేమో. అందుకని ఏదో ఒక పని చేసుకోవాలనుకునే దాంట్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు అది మీకు ఎక్కువ తెలుస్తుంది, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మరీ తెలుస్తుంది, ఎందుకంటే వాళ్ళకి 10th క్లాస్మేట్స్ కాబట్టి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు కొంతమంది లేడీ ఇప్పుడు గర్ల్స్ ఇప్పుడు స్టూడెంట్స్ మాకు బాగా నచ్చింది, మేము అప్పుడు అనుకుంది వేరే, ఇప్పుడు అనుకుంది వేరని ఇట్లాంటి వాళ్ళని కూడా చెప్పి ఊళ్ళో ఉండవు వాళ్ళకి. మీరు ఈ కాలేజీ బాగానే ఉందని చెప్పి కాలేజీని తీసరాగలిగితే, మీరు మనిషి మొక్కలను తెచ్చినప్పుడు ఇప్పుడు 100 మంది 130 మంది చేస్తే మళ్ళీ ఇంకొక 130 మంది అవుతారు. మీరు చూసుకుని ట్రావెల్ చేయండి ఒక్కొక్కళ్ళే. మాకు రాజకీయ పార్టీలో మీటింగ్ చెప్పేటప్పుడు ఒక్కొక్కడు 10 మంది తీసుకొస్తే మీరు ప్రభుత్వ జూనియర్ కళాశాలగా ఎన్నో అవార్డులు తెచ్చుకున్నటువంటి సంఘటన మాకు బయటకు వెళ్ళినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మీ నడిపూడి పంచాయతీలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉందంట, ఆ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ఉందంట, కానీ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీరు ఈ విధంగా చేస్తున్నందుకు అభినందిస్తున్నామని చెప్తే మాకు అప్పుడు గుర్తొస్తా ఉంటది. కళాశాల ప్రిన్సిపాల్ గారు, కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంతో కృషితోటి వారి మీ పిల్లల అభివృద్ధికే కాకుండా మాకు కూడా మంచి పేరు తెచ్చినందుకు మాకు చాలా సంతోషం. మేము అభివృద్ధిలో పాటుపడిపోయినప్పటికీ మీరు చేసిన పనులు బయట వినిపిస్తే మాకు చాలా పేరు వస్తూ ఉంది, అది చాలా సంతోషం. దయచేసి రాబోయే ప్రిన్సిపాల్ గారు కూడా అలాగే కళాశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ గారికి సహకరించి ఈ కళాశాలను ఈ విధంగానే ముందుకు తీసుకుపోవడానికి సహకరిస్తారని ఆశిస్తున్నాం. అలాగే మన కాలేజీకి చాలా పేరు ప్రతిష్టలు ఉన్నాయి, మన నడిపూడి జంక్షన్ ఉండింది కాబట్టి పుష్కరాలకు 40 భక్తులకి మన కళాశాల తరఫున వాలంటీర్గా కొంతమంది అన్నా, ఎందుకంటే ఆ 12 కాలంలో మన నడిపూడి జంక్షన్ కాబట్టి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుంచి చాలా మంది ఇక్కడికి భక్తులు వస్తారు కాబట్టి వారికి సేవలు అందించడానికి కోసం వాలంటీర్గా ఉండి మనం కూడా ఈ కళాశాలకి ఇంకా పేరు ప్రదర్శన తీసుకురావాలని మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా బదిలీపై వెళుతున్నటువంటి ప్రిన్సిపాల్ గారికి అభినందిస్తూ నమస్కారం. చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ ఈ 4-5 ఇయర్స్. అయితే నాకు అవకాశం లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, అవకాశం ఉంటే మళ్ళీ వస్తా కాలేదు. ఇక్కడే ఉంటాను, నేను రిటైర్ అయితాను, కానీ నాకు అవకాశం ఇవ్వాలి భగవంతుడు, నేను మళ్ళీ వస్తాను. తర్వాత ఈ అంటే కళాశాలలో ఉండే వాతావరణం నాకు ఎక్కడ రాదు, రాదు కూడా, ఎక్కడ ఏ వాతావరణం కూడా. కానీ మీరందరూ కూడా మంచిగా చదువుకొని కాలేజ్ అభివృద్ధి కమిటీకి కానీ ప్రిన్సిపాల్ గారు కానీ మంచి మీరు పేరు ప్రక్రియ తీసుకురావాలి. తర్వాత అదేవిధంగా సోషల్ వర్క్ ఈ అమ్మాయి కూడా బాగుంది బాబు, మీరందరికీ కూడా విద్యార్థులు జాయిన్ చేయడం కూడా అమ్మాయి పాత్ర ఉంది ఇక్కడ, చాలామంది పిల్లలు అమ్మాయి ఆ సోషల్ వర్కర్ ఆమె గుర్తుపెట్టుకోండి. మీరు కూడా రాబోయే కాలంలో మంచిగా చదివి పేరు ప్రక్రియ చేసి మరలా ఇదే ఆ కాలేజీకి వచ్చేసి ఇదే కాలేజీ మీరు సేవ చేయాలి, సర్వీస్ చేయాలి. తర్వాత నేను ఈ కార్యక్రమానికి పిలవగాలి వచ్చేసిన సర్పంచ్ గారు కానీ వాళ్ళ ఫాదర్ కానీ కోదండల్ రెడ్డి గారు కానీ పేరు కోడయ్య గారు కానీ ధన్యవాదాలండి. మా సిబ్బంది అందరూ కూడా పేరు పేరున అంటే నేనున్న కాలంలో నా సహకారం అందించిన అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు నమస్కారాలు చెప్పుకుంటూ
అందుగారు కృషి చేశారు కాబట్టి సందర్భంగా సన్మానించుకుంటున్నాను. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాశాల విద్యార్థులు కూడా మరి సార్కి చెప్తారు. అదేవిధంగా ఆలయం సిబ్బంది పత్ర కృష్ణ గారు, మరి రవీంద్ర గారు, మరియు వారికి అభిప్రాయం